అలాగే ఖాళీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయబోమన్నారు సీఎం జగన్. రెండు పేజీలతో కూడిన వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేశారు ఆయన. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణ, 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోని చదివి వినిపించారు. ఇప్పటి వరకు 2.7 లక్షల కోట్ల లబ్ధిదారులకు పంచామని చెప్పారు జగన్. 200 సీట్లలో 100 స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన చరిత్ర వైసీపీదేనన్నారు సీఎం జగన్. 2 విడతల్లో పెన్షన్ 3,500 రూపాయల దాకా పెంపు, అమ్మ ఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగిస్తామన్నారు జగన్. వైఎస్ఆర్ చేయూత పథకం 8 విడతల్లో 75,000 రూపాయల నుంచి 150,000కు పెంపు, అమ్మ ఒడి మరో 2,000 నుంచి 17,000 అందిస్తామని చెప్పారు. వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కొనసాగిస్తామన్నారు సీఎం జగన్. కాపు నేస్తం 60,000 నుంచి 120,000కు, ఈబీసీ నేస్తం 45,000 నుంచి 105,000 రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో చేర్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 16,000, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 3 లక్షల రుణం ఇస్తామని చెప్పారు జగన్. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కొనసాగిస్తామని చెప్పారు. పేదల కోసం అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. మధ్యవర్తులు, దళారులు లేకుండా పథకాలు అమలు చేశామని, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. చంద్రబాబు లాగా తాము ప్రజల్ని మోసం చేయబోమన్నారు బొత్స. రేపటి నుంచి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు సీఎం జగన్. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. రేపు తాడిపత్రిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరుపతి జిల్లా వెంకటగిరి, ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగే సభలకు హాజరవుతారు. దెన్నులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని సాయంత్రానికి అరెస్ట్ చేయకపోతే వైసీపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఎన్నికల ప్రచారంలో అసభ్య పదజాలంతో చింతమనేని దాడులు చేస్తుండటంపై మండిపడ్డారు. చింతమనేని లాంటి వ్యక్తికి చంద్రబాబు టికెట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు అబ్బయ్య చౌదరి. ఏపీలో పెన్షన్ పంపిణీకి ఇబ్బంది లేకుండా చేయాలని సీఎస్ని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. పెన్షన్తో పాటు నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన విధి విధానాలను పాటించాలి అని చెప్పారు అధికారులు. పెన్షన్ని ఉద్యోగులతో పంపిణీ చేయించవచ్చు అని సూచించింది ఈసీ. వాలంటీర్లకు బదులు ప్రభుత్వోద్యోగులతో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పంపిణీ చేయించాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి సూచించింది ఈసీ. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. యువత ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. గుంటూరులో ఓటుపై జరిగిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంజి కృష్ణమోహన్ నామినేషన్ని ఆమోదించారు ఎన్నికల అధికారులు. చీరాల ఆర్డీఓ కార్యాలయంలోని ఎన్నికల అధికారి ముందు హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి, మాజీ ఎంపీ జేడీ సీలం. ఆమంచి నామినేషన్పై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు విచారణ జరిపారు. తాను సమర్పించిన అఫిడవిట్లో స్థిరాస్తి కానీ చరాస్తి కానీ లేవన్నారు హిందూపురం ఇండిపెండెంట్ అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి. ఒట్టి చేతులతో వచ్చానని, ఒట్టి చేతులతోనే వెళ్తానని చెప్తున్నారు. తన దగ్గర డబ్బులు లేవన్నారు. సేవ చేయడానికి తాను ఒక సాధువుగా వచ్చి హిందూపురాన్ని ఎంచుకున్నానని తెలిపారు పరిపూర్ణానంద స్వామి. అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథికి త్రుటిలో ప్రమాదం తప్పింది. చెన్నై కొత్తపల్లి గ్రామ సమీపంలో హైవేపై వెళుతున్న ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది పార్థసారథి ప్రయాణిస్తున్న వాహనం. ఈ ప్రమాదంలో ఫార్చునర్ ముందు భాగం దెబ్బతింది. గత నెలలో పెన్షన్లు పంపిణీ చేయకుండా కావాలని ఆలస్యం చేశారని ఆరోపించారు ఏపీ బీజేపీ నేత పాతుడి నాగభూషణం. ఇంత జరుగుతున్నా సీఎస్ ప్రశాంతంగా ఉన్నారని మండిపడ్డారు. ఈసారి అలా కాకుండా 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వాలన్నారు. మీ వల్ల కాదంటే కేంద్రం నుంచి ఒక టీంను పంపి పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు పాతూరి. తెలంగాణ సీఎం రేవంత్ ని కలిశారు సిపిఎం నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కి మద్దతిస్తామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 1-2 విషయాల్లో సందిగ్ధత ఉన్నప్పటికీ రేపటిలో ఒక ఏకాభిప్రాయానికి వస్తామన్నారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ గెలవాలి మంత్రి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు ఆయన. వచ్చే వానాకాలం పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. 4,000 రూపాయల పెన్షన్, మహిళలకు 2,500 రూపాయల హామీ నెరవేరుస్తామన్నారు పొన్నం. డీజీపీని కలిసింది కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ. రాష్ట్రంలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు నేతలు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాల్ని మోహరించాలన్నారు కాంగ్రెస్ నేతలు.
రాష్ట్రానికి పట్టిన శని బీఆర్ఎస్ ను ఇంటికి పంపాం, ఇప్పుడు బీజేపీని ఇంటికి పంపాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ విధ్వంసం చేశారన్నారు మంత్రి తుమ్మల. కరెంట్ కోతలు, సాగునీటిపై అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి. పదేళ్లు ఎంపీగా ఖమ్మం జిల్లా అభివృద్ధికి పనిచేశానన్నారు నామా నాగేశ్వరరావు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పార్లమెంట్ లో కొట్లాడి తీసుకొచ్చానని తెలిపారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇవ్వాలన్నారు మాజీ మంత్రి పువ్వాడ. మంత్రి జూపల్లిపై ఈసీకి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంచినా ఓట్లు వేయలేదన్న జూపల్లి కామెంట్స్ పై కంప్లైంట్ చేశారు. మంత్రి జూపల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పార్టీ ఆఫీసులో జెండా ఎగురవేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో వేడుకలకు హాజరయ్యారు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు. 2021 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది పార్టీ. విపక్షంలో ఉన్నా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్దిపేటలో పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేశానని, మీలాగా ఫేక్ రాజీనామాలు చేయలేదని సీఎం రేవంత్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. హామీలు అమలు చేస్తే తాను స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా ఇస్తానన్నారు హరీష్ రావు. కాళేశ్వరం బరాజ్ లో పిల్లర్లు కుంగిపోవడానికి కేసీఆర్ బాధ్యత వహించాలి అన్నారు కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి. కేసీఆర్ అక్కడ కుర్చీ వేసుకుని నీళ్లు వదిలితే కుర్చీతో పాటు ఆయన కూడా కొట్టుకుపోతారు అన్నారు. కేసీఆర్ ఇలాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడకూడదు అంటూ హితో పలికారు కడియం. గుంటూరు జిల్లా తెనాలిలో తెనాలి మండలం నందివెలుగులో జనసేన తరపున ప్రచారం చేశారు క్రికెటర్ అంబటి రాయుడు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాయుడు అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ప్రచారం చేశారు. ఈ 5 ఏళ్లలో ఏ పార్టీకి ఓటేశారో కూడా చూడకుండా పథకాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్ అన్నారు. ఎంపీగా పోటీ చేయడానికి టీడీపీలో అభ్యర్థులు లేక తమ పార్టీ నుంచి తీసుకుని టికెట్ ఇచ్చారు అన్నారు. తనను చూసి భయపడుతున్నారు అన్నారు అనిల్ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేసి తన అనుచరుల్ని బెదిరించారని ఆరోపించారు టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేజెంట్ల కిషోర్ బాబు. ఈ మేరకు కేపీహెచ్బీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాత్ర ఇందులో ఉందని ఆరోపించారు ఆయన. ట్యాపింగ్ కు పాల్పడ్డ వారిపై విచారణ జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందన్నారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. 10 ఏళ్లుగా ఏపీ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. ఏపీలో పోటీ చేస్తున్న బీజేపీ నేతలను తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు ఆయన. శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో వైసీపీ నేత దిలీప్ కుమార్ ను పరామర్శించారు ఎమ్మెల్యే బీఎపు మధుసూదన్ రెడ్డి. 2 రోజుల క్రితం దిలీప్ ట్రాక్టర్ కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దిలీప్ కుటుంబానికి బాసటగా నిలిచారు వైసీపీ నేత. ట్రాక్టర్ దగ్ధం ఘటనలో టీడీపీ నేత బొజ్జల సుధీర్ పై అనుమానం వ్యక్తం చేశారు మధుసూదన్ రెడ్డి. గుజరాత్ రాజ్కోట్ లో ప్రచారం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాము, లోక్సభ ఎన్నికల్లో కూడా గుజరాత్ లో క్లీన్ స్వీప్ చేస్తాము అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ నినాదం మార్మోగిపోతోంది అని అన్నారు షా. సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్న బీజేపీ నినాదం 10 ఏళ్లలో నెరవేరలేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. వ్యవసాయ పనిముట్లపై కూడా జీఎస్టీ వేసి రైతులపై భారం వేస్తున్నారని విమర్శించారు. 2 కోట్ల ఉద్యోగాలు, పేదల అకౌంట్లలో 15 లక్షలు, రైతుల ఆదాయం డబుల్ ఏమైపోయాయని ప్రశ్నించారు ఖర్గే. గుజరాత్ వల్సద్ లో ప్రచారం చేశారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ హయాంలో ఆదివాసీ, దళితుల మీద దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. నిరుద్యోగం పెరిగినా, పేదలకు నిత్యావసరాలు కొనలేని స్థితికి చేరుకున్నా అంతా బాగుందని బీజేపీ ప్రచారం చేస్తోంది అన్నారు ప్రియాంక. లోక్సభ ఎన్నికల కోసం ఢిల్లీలో వార్ రూమ్ ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ నేతలు గోపాల్ రాయ్, పంకజ్ గుప్తా వార్ రూమ్ ని ప్రారంభించారు. నేతల ప్రచారం, సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కు సంబంధించి ఇక్కడి నుంచి సలహాలు ఇవ్వనున్నారు. లీగల్ టీమ్ సపోర్ట్ కావాలన్నా వార్ రూమ్ ని సంప్రదించొచ్చన్నారు నేతలు. ఢిల్లీలో మేయర్ ఎన్నికల వాయిదాపై ఆప్ భారీ ఆందోళన నిర్వహించింది. గడువు ముగిసినా ఎన్నికలు ఎందుకు నిర్వహించట్లేదు అంటూ ప్రశ్నించారు నేతలు. కేజ్రీవాల్ పై అక్రమ కేసులతో జైల్లో నిర్బంధించారని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ఆప్ గెలుస్తుందని ఎన్నికలు వాయిదా వేశారు అని అంటున్నారు నేతలు.
బీజేపీలో చేరికలు కొనసాగుతాయనంటున్నారు పలువురు సిక్కు నేతలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు నడ్డా. మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.